ఈ తెల్లవాళ్లు చేసే విద్యలన్నీ మన గ్రంథాల్లోంచి ఎత్తుకెళ్ళినవే. ఈ రైళ్లు గిళ్ళు యావత్తు మన వేదంలో ఉన్నాయిషాడు. గిరీశం గారు మాట్లాడితే దొరలు మాట్లాడినట్టుంటుందిట. హఠాగిట నీకేం తెలుసు, వాడు వట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలే కోర్టులో పేల్తే చెప్పు తుక్కొడతారు. ఆడదాని బుద్ధి సూక్ష్మం, కోర్టు వ్యవహారాలంటే చెప్పు, ఎత్తుకు పై ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను. చేయిముట్టు సరసం అంటే మాత్రం నాకు కరచరణాలు ఆడవు. పెళ్లి 4 రోజులు తలుపేసుకుని ఇంట్లో కూర్చోండి. వా, ఏ మంచి సలహా చెప్పావు. కానీ నాకు భయం కలుగుతోంది. ఏమిటి? నిశిరాత్రి వేళ పైగొళ్ళెం బిగించి కొంపకి అగ్గి పెడతాడేమో. సత్యమే. నిజమే, వాడు కొంపలు ముట్టించే కొరివి, మరేం గతి? గతి చూపిస్తే ఏమిటి మెప్పు? నువ్వు సాక్షాత్తు నన్ను కాపాడిన పరదేవతవి అంటాను. అలాంటి మాట అనకూడదు, తప్పు. మంచి సలహా అంటూ చెప్పావంటే 4 కాసులిస్తాను. డబ్బడగలేదే, మెప్పడిగాను. నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం ఎవరికో ఉపకారం. మెచ్చిస్తానన్నా తప్పేనా? తప్పు కాదో, వేసి అనగానే దయాదాక్షిణ్యాలు ఉండవో. తప్పే, లెంపలు వాయించుకుంటాను. పెళ్లి వంటలకి పూటకుళ్ళమ్మని కుదర్చండి. శబాష్, ఏం విలువైన సలహా చెప్పావు. ఏది ముద్దు? కానీ గిరీశంగాడు నన్ను దాన్ని కలయగట్టి తంతాడేమో. ఆ భయం మీకక్కర్లేదు. పూటకూళ్ళమ్మ కనబడ్డదంటే గిరీశంగారు పుంజాలు తెంపుకు పరిగెత్తుతారు. ఆమె నోరు మహా చెడ్డది. అవును, నోరే కాదు చెయ్యి కూడా చెడ్డదే. దాని దెబ్బ నీకేం తెలుసు. కాని మా దొడ్డ సలహా చెప్పావు. ఏది ముద్దు? ఏమిటి ఆ భావచేతలు? మావా, పడుచు వాళ్ళం కదా. అయినా నా మధురవాణ్ణి నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే నన్ను అడిగేవాడెవడు? నడికొప్పు మీదెక్కి ముద్దు పెట్టుకోలేరో, పెంకితనానికి హద్దుండాలి. బావగారికి దండాలు దయచేయండి. కూర్చోండి బావగారు. నాకు మావగారైతే నీకు బావగారు ఎలాగేమిటి? మా కులానికి అంతా బావలే, తమకు ఎలా మావలైనారో. కూర్చోరే. ఏమి హేతువో గాని బావగారు కోపంగా కనపడుతున్నారు. రేపు పెళ్లైన తరువాత అక్కగారిని వీధి తలుపు గడియవేసి మరీ ముద్దెట్టుకుంటారేమో, చూస్తాను గదా. అయినా మీ అల్లుడుగారికి చిన్నతనం వదిలింది కాదు. పైలా పచ్చిసులో చిన్నతనం కాక పెద్దతనం ఎలా వస్తుంది? ఏం మావా, కోపమా? నాకు పెళ్లి వద్దు, పెడాకులు వద్దు. చూశావా మధురం, అప్పుడే నా మంత్రం ఎలా పారిందో. ఏమలా అంటున్నారు? నిశ్చయమైన తర్వాత ఇప్పుడు గుణిసి లాభం ఏమిటి? నీ సొమ్మేం పోయింది, గునియడం గినడం కాదు, నాకు పెళ్ళి అక్కర్లేదు. ఏమిటా ఉత్తరం? అగ్నిహోత్రావధానులు పేరు పెట్టి నేనే బనాయించాను. ఏమని? నువ్వు ముసలాడివి, నీ సంబంధం మాకు అక్కర్లేదని. చిత్రం చెప్పేస్తాను. నీకు మతిపోయిందా ఏమిటి? పెళ్లి తప్పించమని నా ప్రాణాలు కొరికితే ఎత్తు ఎత్తాను. నోరు మూసుకో. ఈ సంబంధం మీకు కట్టబెట్టాలని పంతులు చూస్తున్నారు, ఒప్పుకోకండి. ఏమీ బేహద్బి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకహా అన్నారు. దాని మాటలు నమ్మకండి, కల్పనకి ఇంత మనిషి లేదు. ఈ కుట్రంతా నీదే. కోపం కోపంలో ఉండాలి, ఏకవచన ప్రయోగం కూడదు. నా కొంపు పుంజడానికి తలపెట్టారు, ఈ కల్పన అంతా మీదే. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలియదు. చేసిన వాడివి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మళ్ళీ ఏకవచన ప్రయోగం. మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు. ఉత్తరం గిత్తరం నేను కల్పించానని మళ్ళీ అన్నారంటే కథ చాలా దూరం వెళ్తుంది. ఈ రామప్పంతులు తడాకం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. నువ్వు అదిగో మళ్ళీ. అవునులే, మీ కల్పనైతేనే మరోహరి కల్పనైతేనే. బుద్ధి పొరపాటు నాది. అయినా ఆ చివధవలతో నాకేం పని? వెంటనే బయలుదేరిపోయి అగ్నిహోత్ర అవధానాలని అడుగుతా. మాటలు మా జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. నన్నేనా వెధవాలంటున్నాడు? నన్ను కూడా కలుపుకోవాలని ఉందా ఏమిటి? నన్ను మట్టుకు వెధవ కింద కట్టావు. నేనుండగా మీరు వెధవలు ఎలా అవుతారు? నన్ను సప్త వెధవం చేశావు, మరి ఇంకా తరువా ఏముంచావు? అదేమిటా మాటలు? ఆ ఉత్తరం నేనే బనాయించానని ఆ వెధవతో నువ్వెందుకు చెప్పావు? మీ తోడు, నేను చెప్పలేదే. మరి నేను బనాయించానని వారికి ఎలా తెలిసింది? ఎందుకీ ఆందోళన?
మరి వాడు ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్రం దానికి చూపిస్తే వాడు వెంటనే నా మీద ఫోర్జరీ కేసు బనాయిస్తాడే, పేక తెగిపోతుంది. మరి ఏడు సాధనం? యంత్రం ఎదురు తిరిగిందో, అయితే చక్రం అడ్డం వేస్తా. ఇదెక్కడికి పారిపోతుంది? ఇదే చెప్పేసింది, దొంగ పని చేసినప్పుడు రెండో వాళ్ళకి చెప్పకూడదు. వేధవాన్ని చెవులు నులుపుకుంటా. పరిగెత్తికెళ్ళి చేతిలో కాయితో నులుపుకొద్దునా? అమ్మో, గాడిద కొడుకు కరిస్తేను పోయి మీనాక్షి కాళ్ళు పట్టుకుంటాను. చాలు చాలు మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా కొడుక తమ్ముడా కొమ్మ మిమ్మల్ని ఆప్తులని నమ్ముకుని సలహాకి వస్తే ఆలోచన సాలోచన చెప్పక ఏకవచనం బహువచనమని కాష్టవాదం పెట్టారు. బావా, మీరు కూర్చోండి. ఈ ఉత్తరవేమిటో నింపాదిగా చదివి చూసుకోండి. ఇది నా ఉత్తరం కాదే, నా నీడ చూసి నేనే బెదిరాను. మావా, వస్తూనే తిట్లతో ఆరంభిస్తే ఎంతటి వాడికైనా కొంచెం కోపం వస్తుంది. నెమ్మదిగాను మర్యాదగాను నన్ను వచ్చి ఏం సహాయం చెయ్యమంటే చెయ్యను. మరైతే ఈ పటాటోపమంతా వద్దని అతనికి రాయండి. అతగాడికి ఆ పటాటోపమం కావాలంటే ఆ ఖర్చంతా అతనే భరించాలి. ఏమి ధూడి, సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు మీ తమ్ముడు గిరీశం. ఈడ పైకి చదవండి. ఏ, నీ గిరీశం అనగానే పైకి చదవాలే? అయితే మీరే చదువుకుని ఆనందించండి. నీ గిరీశం అన్నారే, అది వేరే కదా. పైకి చదవండి. సేవకుడు తమ అత్యంత ప్రియ సోదరులు గిరీశం అనేక నమస్కారములు చేసి ఛాయంగల విన్నపములు, తరువాత ఈనాటికి వృద్ధాప్యములోనైనా మీరు తిరిగి వివాహం చేసుకుని ఒక ఇంటివారు కావడమునకు నిశ్చయించితురు అన్న మాట విని యమందానంద కందలిత హృదయార విందుడు నైతిని. వృద్ధాప్యం అంటాడు, నిన్నగాక మొన్న కదా 50 దాటింది. సంరక్షణ లేక ఇలా ఉన్నారు గాని ఎవరు మిమ్మల్ని ముసలివాళ్ళంటారు? మీకు కాబోవు భార్య నా ప్రియ శిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటం చేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి ఇంటనే ఉండి పెళ్లి పనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా ఆదరించుచున్నారు. బహు దొడ్డవారే గాని చంద్రునకు కళంకమున్నట్లా వారికి కించిత్తు ద్రవ్యాస కించిత్తు ప్రథమ కోపము గలవు. వ్యాకరణ వెలిగిస్తున్నాడే ఆ గుంటడు. జాకాల్ అనేది గుంట నక్క. మీరు పెద్ద గాడిదని కూడా తెమ్మన్నారని రాసినట్లున్నాడండి. లేదు లేదు, ఆ ఉత్తరంలో ఎక్కడ గాడిద మాట్లాడలేదు. నేను చదివాను, గాడిదని ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదకి. చాలు చాలు, ఈ పాటికి చాలించండి. మీకు కాబోవు భార్య నా ప్రియ శిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటం చేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి ఇంటనే ఉండి పెళ్లి పనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా ఆదరించుచున్నారు. బహు దొడ్డవారే గాని చంద్రునకు కళంకమున్నట్లా వారికి కించిత్తు ద్రవ్యాస కించిత్తు ప్రథమ కోపము గలవు. వ్యాకరణ వెలిగిస్తున్నాడే ఆ గుంటడు. సరా, ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదట పడకుండా దాగుంటే ఎముకలు విరగవు, ప్రాణం బచాయిస్తుంది. మరేమీ పర్వా ఉండదు. ద్రవ్యాశ అనగా అది వారికి గాని మీకు గాని ఉపకరించేది కాదు. మీ ఊరి వారెవరో గాని ఒక తొంటరి మీరు విశేష ధనవంతులని, పెళ్లి దేవదుందవులు మోయినట్ల చేతులని వర్తమానము చేయుటను 50 బండ్ల మీద ఈ ఊరి వారిని అందరినీ తరలించుకు రానై ఉన్నారు. ఇంతే కాక దివాంజీ సాహెబు వారిని అడిగి ఒక కుంజరంబును 3 లొట్టి పిట్టలను 7 గుర్రంబులను కూడా తేనై ఉన్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చేది. చరా, దానిమీద సవారీ అయి ఆలండౌలత్తులతో ఊరేగి
ఆలండవలత్తులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే గాని ఇదంతా వృధావ్యయం కదా అని నా బోటి ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి, రామపంతులు సొమ్మేం పోయింది వెధా నావుసెందుకోవిడికి. ఇందులో ఒక పరమ రహస్యం, అది ఎద్ది అనిన ఈ రామపంతులు చిక్కులకు జాకాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరి ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాల్ అనేది గుంట నక్క ఇంజరీ వెధా, యాస్ అనగా పెద్ద పిడిసిగా తరగా. ఏం విడిపోయే కాలం, వీడి మీద తక్షణం డ్యామేజ్ దవా పడేస్తా. ఎందుకలా నవ్వుతావు? ఏ మొగుడు నన్ను తిడుతున్నాడని ఆనందమా? కాదు. మరి ఏమిటి? కాదు కాదు, నీ తోడు లొట్టి. నా తోడు? నే చస్తే నీకు ఆనందమే. ఏం దుష్టు మాట, మరెందుకలా నవ్వుతావు? లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి పిట్ట. అవును, లొట్టి పిట్టే. అయితే ఎందుకో? ఎందుకో నాకేం తెలుసును? ఆ ఉత్తరం వల్ల మీరే తమ్మన్నట్టు లగపడుతుంది. నేనా? నేనా? నాకెందుకు లొట్టి పిట్ట? ఎక్కడానికి? నేనా ఎక్కడం? ఎందుకు కూడదు? మీరు లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసెట్టి పెళ్లి సప్లైదారుడు గనక అతడో లొట్టి పిట్ట. ఎక్కి పొలాల ముట్టు ఊరేగండి, గడ్డి బామెక్కి ఆ వైభవం కళ్ళారా చూస్తా. బావగారు క్షమించండి, ఆ దుష్ట వ్రాతకి నవ్వాను గాని మరేం కాదు. దుష్టంటే దుష్ట గాడిద. మీరు పెద్ద గాడిదని కూడా తెమ్మన్నారని రాసినట్లున్నాడండి. లేదు లేదు, ఆ ఉత్తరంలో ఎక్కడ గాడిద మాట లేదు. నేను చదివాను, గాడిదని ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదకి? నీకు మతిపోతుందా ఏమిటి? ఆ గాడిద మాట లేదంటుంటేను నీకు కూడా మతిపోయింది. ఎందుకా నవ్వు? నన్ను చూసా, అవధానం చూసా? ఎందుకు అనుమానం? సామెత ఉంది. ఏమిటా సామెత? గాడిదందిట పాటకి నేను, అందానికి మా అప్ప అని. పెళ్లికి గాడిద లొట్టి పిట్ట అన్నమాట మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నాను కదా. నవ్వొచ్చింది. మీరు నవ్వరాదు, ఎందుకు ఈ దెబ్బలాట? వాడి మీద వెంటనే డ్యామేజ్ దావా పడేస్తాను. బావా, ఎందుకు పంతులు గారి మీద అన్యాయంగా అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగారులా భావించుకుంటున్నారు. గిరీశం గారు పంతులు గారి మీద వ్రాయడానికి కారణాంతరం ఉన్నది. మీతో చెప్పవలసిన సంగతి కాదుగాని మీ ఉభయులకు స్నేహం చెడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారు, నన్ను కొద్ది రోజులు ఉంచుకున్నారు. మా పంతులు గారు నన్ను ఆయన దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి వచ్చారనే దుఃఖం చేత లేనిపోని మాటలు కల్పించి నక్కా గిక్కా అని వ్రాశారు గాని ఆ బొల్లి మాటలు నమ్మకండి. నక్కా గిక్కా వట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా తెచ్చిన తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా, మరొక మాట ఆలోచించండి, పంతులకేం లాభం? ఏనుగులు, లొట్టి పిట్టలు, గాడిదలు. మనిషి కావాలి ఏమిటి? గాడిద మాట లేదంటుంటేను. పోనివ్వండి, మీకెందుకు కోపం? గాడిదలు లేకపోతే కడవ్వే ఆయను. ఇవన్నీ మీ ఇంటి మీద పడితింటే మా పంతులు గారికి ఏం లాభం? ఒకవేళ రాతబేరం జరుగుతుంది గనక పోలీసెట్టికి లాభించొచ్చు. మా బాగా చెప్పావు, ఇది పోలీసెట్టి చేసిన పనే. చవక్కా చేస్తాడని ఖర్చు వెచ్చా కోటి వాడి మీద పెట్టావు, అనుభవించు. ఇప్పుడు మించిపోయిందేమిటి? పెళ్లి కూతుర్ని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడే ముడిపెట్టేస్తాం. మీరెవ్వరూ రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. మా ప్రశస్తమైన ఆలోచన చెప్పు మామగారు. మధురం మా బుద్ధిమంతురాలయ్యా. అదుగో, మధురం గిదురు అని మీరు అనకూడదు. మధురవాణి అన్నారు. పొరపాటు, కానీ తీరా మోసి పెళ్లి కూతురు ఒక్కత్తినే వాళ్ళిక్కడికి పంపించేస్తే మరేం మీ తీపు దిగదీసింది? పెళ్లి చేసుకోండి. నా ప్రాణం పోతే సంబంధం చేసుకోను. ఆ ఉత్తరం కొసాకు చదివితే దాని అభావ చేస్తే మీకు బోధపడతాయి. చదవడం మానేసి ఏమిటి ఆలోచిస్తున్నారు? గిరీశం గాడి మీద పరువు నష్టానికి డ్యామేజ్ దావా తేకమాన్. వాడి మొహంలాగే ఉంది ఉత్తరం, చదివేదేమి? ఆ వెధవ నా పరువు మాత్రం ఉంచాడనే, అయినా చదవండి.
తాజాకలం చిన్నది బహు లక్షణంగా ఉంటుంది గాని కొంచెం పెయ్యనాగుడు మాత్రం కద్దు ఆ దానిని మన వారు వైధవ్య హేతు అన్రు ఇది వట్టి సూపర్ సూపర్ స్టిషన్ అనగా తెలివి తక్కువ నమ్మకం మన వంటి ప్రాజ్ఞులు లెక్కించవలసినది కాదు సరా దీనికి ఒక చిన్న బైరాగీ చిటిక ఉన్నది చిమ్మిటతో పెయ్యనాకుడు వెంట్రుక లోడబీకి ఒక పౌడర్ అనగా గుండ కద్దు ఆ గుండ ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు ఈలోగా దైవాత్తు వైధవ్యంబే సంప్రాప్తించినచో పదే పదే క్షౌరం బౌను గావున పెయ్యనాకుడు బాధించనేరదు రెండవ నంబరు షరా ఒకవేళ వైధవ్యం తటస్థించిన మా వదినగారు జుత్తు పెంచుకునే ఎడల మీరేం చెయ్యగలరు నేనేం చెయ్యగలను చాలు చాలు ఈ పాటికి చాలించండి గిరీశం గారు ఏంటుంటారు ఇప్పటికైనా వాడి నైజం మీకు బోధపడదా ఈ సంబంధానికి 1000 దండాలు నాకు వద్దు బాబు ఏవి ఈ మగవారి చిత్రం ఇంతసేపు పెళ్లి వద్దని వగిస్తే ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు నిజంగా మీకు పెళ్ళాడాలని ఉందండి మీ మీద దానికి ఇష్టం ఉన్నట్టుంది గట్టిగా బుద్ధి చెప్పండి నా మీద ఇష్టం ఏమిటి మామా ఎక్కడైనా కదా మీ ఇంటికి వెళ్ళిపోయొస్తానంటుందే తీసుకెళ్ళండి చాలు చాలు ఈ పాటికి చాలించండి గిరీశం గారు ఏంటుంటారు ఇప్పటికైనా వాడి నైజం మీకు బోధపడదా మూడవ షరా ఈ రోజుల్లో స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగా నున్నది తమకు విషదమే మీరు స్వర్గంబునకు పోయి ఇంద్రభోగం అనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసుకుని బుద్ధి పొడమవచ్చును అది మాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియనిది ఏలననిన వద్దని మందలించుటకు ఎదట పడితిమో మీ అన్న స్వర్గంబున రంభతో పరమానందము నందుచున్నారు కదా నా గతేమి అని అడిగినచు నేమి ఉత్తరమీయువాడు చాలించండి నీ ఇష్టం వచ్చినప్పుడు చదివి నీ ఇష్టం వచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా నాలుగవ షరా కొదువ అన్ని హంశములు బహుబాగా ఉన్నవి తప్పకుండా ఈ సంబంధం మీరు చేసుకోవలసిందే మీ అత్తగారు సాక్షాత్తు అరుంధతి వంటివారు మనలో మనమాట ఆమెకు ఈ సంబంధం ఎంత మాత్రము ఇష్టం లేదు పుస్తెగట్టే సమయమందు మీ ఇంటి నూతులో పడి ప్రాణత్యాగం చేసుకుంటానని ఇరుగు పొరుగు అమ్మలతో అంటున్నారు గాని పర్వాలేదు ఆ నాలుగు గడియలు కాళ్ళు చేతులు కట్టేద్దాం మూడు ముళ్ళు పడ్డ తర్వాత నూతులో పడితే పడనీయండి మన సొమ్మేం పోయింది పోలీసు వాళ్ల చిక్కు లేకుండా మాత్రం వాళ్లకేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసి వస్తుంది ఈ సంగతులు యావత్తు మీ మేలు కోరి వ్రాసింది ఇక్కడ వారికి తెలియరాదు మరిచిపోయినాను పిల్ల జాతకం అత్యుత్కృష్టంగా ఉందట ఆ బనాయింపు కూడా రామా అది ఆడవాళ్ళు వినవలసిన మాట కాదు అది కూడా మీరే బనాయించారంటే అదేమిటండి వాడి నోటికి శుద్ధి బుద్ధి ఉందండి డ్యామేజీ పడితే గాని కట్టదు కొంచెమైనా నిజం ఉండకపోతుందా అని నా భయం అత్తగారికి కూడా ఇష్టం లేదని పోలీసెట్టి చెప్పాడు ఈ సంబంధానికి 1000 దండాలు నాకు వద్దు బాబు బాగా అన్నారు మీ సంబంధం మాకెంత మాత్రం ఇష్టం లేదని మీ మామగారి పేరు వ్రాయండి కాగితం కలం తేనా మామా ఇక ముందు వెనుక ఆలోచించగా ఉత్తరం వెంటనే రాసి పెట్టండి మొహం మీద మొహం పెట్టి ఏమిటా గుసగుసలు లబ్ధావధాన్ గారు ఉన్నారండి ఉత్తరం వచ్చిందండి సులోచనాలు తేలేదు మీరే చదవండి మరే చిక్కే వదిలిపోయింది మీ మామగారి దగ్గర నుంచి ఏమని ఏనుగురు లట్టిపెట్టరు తేనంటాడా ఏమిటండి మీ సంబంధమే అక్కర్లేదట ఏమిటి ఎంచేతనో తనకా అక్కర్లేదు నాకా అక్కర్లేదు తన పరువుకి నేను తగేను కాను నిమిషం కిందట పెళ్లి వద్దన్నారే ఇప్పుడు పెళ్లి తప్పిపోయిందని కోపమా ఇంకా ఏం కూస్తాడో చెప్పండి మీరు పీసిన గుట్టని ఎవరో చెప్పారట ఏమిటి నేనే పిసిరుగొట్టని ఒక్కసారి 1800 రూపాయలు ఏ పిసిరుగొట్టుతారు మహానుభావుస్తాడండి
అసలు 1800 రూపాయలు అగ్నిహోత్ర అవధాలు ఎప్పుడైనా కళ్ళతో చూశాడా అని. సంసారం పుక్తిగా చేసుకుంటే పిసిరిగొట్ట. తన డబ్బు తన మహాను కొట్టిన తర్వాత నేను ఎలాంటి వాడినైతే వాడికేమండి? ఎలాంటి వాళ్లే బంగారంలా ఉన్నారు. మీరు ముసలి వాళ్ళని, మీకు క్షయరోగం ఉందని ఎవరో చెప్పారట. ఏమిటి? నేను ముసలివాడినా? వీడి చిగదరగా 50 ఏళ్ళకే ముసలితనమిటయ్యా? కొంచెం దగ్గుందిగానే నిలివిడ ధనం పోసుకున్న తర్వాత దానికోసం నాకోసం వాడికెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తర్వాత చచ్చిన శవానికైనా దానికి అట్టక తీరదు కదా. ఏం మాట్లాడరే? అవును నిజమే, మీరు ముసలివాళ్ళైతే మాత్రం. అదిగో అయితే మాత్రం అంటారేమిటి? నువ్వే పెట్టావు కాబోలి పెంటంత. అన్ని పెంటలు పెట్టడానికి మీ తమ్ముడు గిరీశం అక్కడే ఉన్నాడు కదా. వాడెక్కడలా పోగైనాడయ్యా, నాకు సెల్లేగా. ఏవి ఈ మగవారి చిత్రం? ఇంతసేపు పెళ్లి వద్దని వగిస్తే ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్ళాడాలని ఉందండి? ఉంటే ఉంది, లేతే లేదు. ఈ దుర్భాషలన్నీ బట్టి నేను ఊరుకుంటానా? మరేం చేస్తారు? ఏం చేస్తారా? డ్యామేజ్కి దావా తెస్తారు. దావా వద్దు, ఏం వద్దు, నీ పుణ్యం ఉంటుంది, ఊరుకో బాబు. కాకపోతే ఇంతకన్నా చవకైనది, సాంప్రదాయమైనది సంబంధం కుదిర్చి చేసుకుంటే అగ్నిహోత్రావధాన్ని చెప్పుచు కొట్టినట్టుంటుంది. మరి చవగ్గా సంబంధం కుదరడం ఎలాగా? నా మాట విని పెళ్లి మానేసి ఊరుకోండి. ఏం ముసలివాడిని నీకు తోచిందా? మీరా ముసలివాళ్ళు, ఎవరా అన్నవాళ్ళు? ఆ మాత్రం బుద్ధి అగ్నిహోత్ర అవధాలకుంటే నేను బతికిపోదును. ఓ పన్ను కదిలిందా, కన్నుకు దృష్టి తగ్గిందా చూడండి, మీ దండలు కమ్మెచ్చులు తీసినట్టు ఎలా ఉన్నాయో. మావ పెరట్లో గొప్పి తవ్వడం నుంచి దండలు మోటుగా ఉన్నాయి, కానీ నా దండలు సన్నవైన ఉక్కు కడ్డీలు. అబ్బా ఎంత ఛాతి! ఏమిటా వాలకం? ఉత్తరం మీలో మీరు చదువుకుంటారే, పైకి చదవండి. నన్ను ఆజ్ఞాపించే పాటి దానివా? మేము చదువుకుంటాం, ఇది ఆడవాళ్ళు వినవలసిన మాటలు కావు. నువ్వు అవతలకెళ్ళు. నేను కదలను. అమాంతంగా ఎత్తుకెళ్లి వెనకింట్లో కుదేస్తాను. మార్కండేయులు శివుణ్ణి చుట్టుకున్నట్టు బావగారిని చుట్టుకుంటాను, ఎలా లాక్కెళ్తారో చూస్తాను. చేతులు ఏ మృదువులు, తల తల దగ్గరికి చేరిస్తే ఏం ఘుమఘుమ. బాలాదపు సుభాషితం అన్నారు మామగారు, మధురవాడిని ఉండనివ్వండి, మంచి బుద్ధిమంతురాలు, నిజం కనిపెడుతుంది. అయితే మరి విను, మీ కుమార్తె ప్రవర్తన బాగా ఉండకపోవటం చేత మిమ్మల్ని వెలివేశారని లోకంలో వార్త గట్టిగా ఉన్నది. నువ్వే నా కొంప ముంచావు. పంతులేనా? వాళ్ళ ననవలసిన పనే ఉంది. నేను మీ ఇంటికి వెళ్ళిపోయి వస్తాను, పదండి. పెళ్లి గిళ్ళి మానేయండి, మీకు నేను పెళ్ళాంకన్నా ఎక్కువ సంరక్షణ చేస్తాను. బిధవాణ్ణి నేను డబ్బివ్వలేనే, నీలాంటి విలువైన వస్తువుని పంతులు గారు లాంటి వాళ్లే భరించాలి. నాకు డబ్బక్కర్లేదు, తిండి పెడతారా? ఆ అందుకు లోపమా? అయితే పదండి మరి, ఈ పంతులు గారి మాయమాటలు నమ్మక పెళ్లి మానేసి ఇంట్లో సుఖంగా కూర్చుందిరుగాని. నువ్వు భోజనం చెయ్యలేదన్న మాట జ్ఞాపకం ఉందా? వెళ్ళు. మీ చర్యకే కడుపు నిండుతుంది. విన్నారా మామా, ఈ మధురవాణి వేసి అయినా మహా తెలిసిన మనిషి. ఈమెకు ఉన్నపాటి బుద్ధి మన సంసారాలకుంటే మనం బ్రతికిపోదాం. అవును, బుద్ధిమంతురాలే గాని ఉళ్ళరగని కోపం. ఏవైనా వెర్రనుమానం పుడితే తనువు పై కానదు. చూశావా మామా, మీలాంటి శిష్టులు సానివాళ్ల శరీరాలు తాకకూడదు. అది చిన్నతనం చేత మొహం మీద మొహం పెడితే పిల్ల ఎడంగా నిలబడి మాట్లాడు అని చెప్పాలి. ఒక్కటే వచ్చింది దీనికి దుర్గుణం, పరాయి వాళ్లతో మాట్లాడితే గాని దీనికి తోచదు. పట్నవాసంలో ఉండడం చేత దీనికి దురలవాటు అబ్బింది. చిన్నతనం కదా, మధురవాణి నా పిల్లలాంటిది, ముట్టుకుంటే అదో తప్పుగా భావించకండి. నీ సొమ్మేం పోయింది? చూశావా మామ, ఉంచుకున్న ముండా కొడుకు ఎదురుకుండా పరాయి మొగాణ్ణి పట్టుకొని వీడి దండలు కమ్మెచ్చుల్లో ఉన్నాయి, వీడి ఛాతి భారీగా ఉంది అని చెవిలో నోరు పెట్టి గుసగుసలు ఆడుతుంటే ఎవడికైనా అగ్గెత్తుకొస్తుందా రాదా? పొరపాటు, లెంపలు వాయించుకుంటాను, క్షమించండి. మీ లెంపలు వాయించుకునే కార్యం లేదు, దాని లెంపలు వాయించండి. మీ మీద దానికి ఇష్టం ఉన్నట్టుంది, గట్టిగా బుద్ధి చెప్పండి. నా మీద ఇష్టం ఏమిటి మామా? ఎక్కడైనా కదా. మీ ఇంటికి వెళ్ళిపోయి వస్తానంటుందే, తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్తారు, మీకు భారమైతే. ఆ మహానుభావుడికి చాకరీ చేస్తే పరమైనా ఉంటుంది. మామగారు హాస్యానికి అంటున్నారు గాని నిన్ను వదిలిపెడతారా? నేనందుకు తగను. అలా గడ్డి పెట్టండి. ఆయన హాస్యానికి అంటున్నా, నేను నిజంగానే అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి, మనుషులు తినరు. అదిగో మళ్ళీ గాడిదలు అంటుంది.
పెళ్లి చేసుకోవద్దుంటుంది ఏమిటి మామగారు? నిమ్మలంగా మాట్లాడండి. సాంది ఎక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా. నీ మీద కన్నేసింది. నా మీద ఏమిటి? మంగళ స్నానాలు.